ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విష్ణునామ స్మరణతో ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మేకోజాము నుంచి కూడా భక్తులు వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంది ఒకసారి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంది? ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి దాని చేత మోక్షము లభిస్తుంది కనుక ఈ యొక్క ఏకాదశికి పరమ ప్రాధాన్యత అనేటువంటిది కలిగి ఉన్నది. ఎందుకనంటే శ్రీమన్నారాయణుడు అంటే మనకు 365 రోజులు సంవత్సరం అయితే పెరుమాళ్లకు ఒక రోజుతో సమానం. మనకు 6 నెలలు మనకు దక్షిణాయనంగా, 6 నెలలు ఉత్తరాయణంగా చెప్పబడుతూ ఉన్నది. ఆషాఢశుద్ధ ఏకాదశికి స్వామి నిద్రిస్తాడు. దానిని మనం ఏం చెప్తామనంటే తొలి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో దానిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. అంటే ఉత్తానము అనంటే లేచుట, మేల్కొనుట అని అర్థం. అలా మేల్కొన్నటువంటి స్వామి ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో ఈరోజు భూదేవి నీలాదేవితో కూడినటువంటి వాడై సర్వాలంకార భూషితుడై ఆ గరుడ ఆళ్వారు మీద వేయించేసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తాడు. మన అతి ప్రాచీనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకోట అని ఈ మన ఆలయము 400 సంవత్సరాల క్రితము నిర్మించబడింది. ఇది చాలా పురాతనమైన ఆలయము. ఇందులో లక్ష్మీ అమ్మవారి టెంపుల్ కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. మన జిల్లాలోనే ఏకైక లక్ష్మీ అమ్మవారి టెంపులు అది మా ప్రాంగణంలో మన నిర్మల్ నడిగొట్టుడో ఉండడము మనకెంతో శ్రేష్టము, అలాగే మన అదృష్టము. దానికి మేము ఈరోజు పోయిన సంవత్సరము 25,000 భక్తులు మన దగ్గర సందర్శించుకుంటే ఈసారి దాదాపు 80-90,000 భక్తులు తాకిడి ఉంటుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానిలో భాగంగా మా ఈఓ గారు రాకిషన్ గౌడ్ గారు, అలాగే మా ధర్మకర్తలు, నేను, దాదాపుగా పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అలాగే పారిశుద్ధ సిబ్బంది. సో అచ్చ భక్తులకు ఎంత సమయం పడుతుంది, ఎన్ని గంటల సమయం పడుతుంది దర్శించుకోవడానికి? దాదాపుగా ఒక 20 నిమిషాల్లోనే సర్వదర్శనాన్ని మనం చేసేంత తొందరగా కూడా మనం చేయడం జరిగింది. ప్రతి భక్తులు కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పర్వదినం రోజు స్వాముల తాకిడి ఎక్కువందని వాళ్ళకు పాలు కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులు మేకోజాము నుంచి కూడా వెంకటేశ్వరిని దర్శించుకుంటున్నారు. సో ముక్కటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉత్తర ముఖం ద్వారా దర్శించుకుంటే పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో అచ్చభక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కెమెరామెన్ భూమేశ్వర్ గారి సాయిలు బిగ్ టీవీ, నిర్మల్ జిల్లా.